హలో, అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళకందరికీ నమస్కారం, థ్యాంక్స్. అండ్ ఫస్ట్ నేను మా సుకుమార్ గారు, మా గురుగారికి థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఒక నాలెడ్జ్ నాకు చాలా చాలా హెల్ప్ అయింది. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్, నేను ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు హిమ్. ఈ కథ నేను ఒక చిన్న ఐడియాతో స్టార్ట్ అయింది, కానీ చాలా బాగా డెవలప్ అయింది. సో నాకైతే సుహాస్ ఈ సినిమాకి పర్ఫెక్ట్ యాప్ అనిపించింది. ఆయనకి వెళ్ళి చెప్పగానే చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఎన్కరేజింగ్గా నాకు ప్రోత్సహించారు. అండ్ జస్ట్ బికాస్ ఆఫ్ హిమ్ ఈ సినిమా నాకు జరిగిందండి. అండ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. తర్వాత వస్తే మన ప్రొడ్యూసర్స్ మణికంఠ అండ్ ప్రసాద్ రెడ్డి ఇద్దరును బ్యాక్ బోన్గా నిలబడ్డారు వాళ్ళు. ప్రతి విషయంలో నాకు ఏమి ఎక్కడ ఏమి లోటు చేయకుండా సూపర్ కోఆపరేషన్. చిన్నగా అనుకున్న సినిమా చాలా పెద్దగా చేశారు. అంటే నేను అనుకున్న దానికైనా చాలా చాలా ఇచ్చారు నాకు. అసలు నాకు ఎక్కడ లోటు అనేది లేదు, చాలా బాగా జరిగింది వర్క్. అండ్ నాకు నేను అడిగిన ఆర్టిస్ట్ ఎవరైతే అనుకున్నానో ఆర్టిస్టులు వచ్చారు, మ్యూజిక్ డైరెక్టర్ వచ్చారు, నా కెమెరామెన్, ఎడిటర్, ఎవ్రీ టెక్నీషియన్స్, నేను ఏదైతే అడిగానో అది వచ్చింది. అంత వచ్చిందంటే సూపర్గా వచ్చింది సినిమా. అంటే నాకు ఏదైతే మైండ్లో ఉందో అది నేను ఎగ్జిక్యూట్ చేయగలిగాను ఇక్కడ. అండ్ ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ ఈ సినిమా చాలా బాగుంటుంది, మీకు అందరికీ నచ్చుతుందని. అండ్ ఇక్కడ ఇంకంటే సాయి రాజేష్ గారు వచ్చారు. నేను బేబీ సినిమాకి చాలా చాలా ఫ్యాన్స్ సార్. నేను పర్సనల్గా తర్వాత మాట్లాడతాను మీకు. అండ్ నేను మీకు ఇప్పుడే కలుస్తున్నాను. నేను ఆ క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్ అయితే నాకు మైండ్ బ్లోయింగ్ అనిపించింది. అసలు అంత డెలికేట్ లైన్ ఎట్లా రాశారు ఆయన అంటే నిజంగా ఇట్స్ వెరీ రేర్ పీస్ సార్. ఇక్కడ నేను తెలుగు ఇండస్ట్రీలో చూడడం చాలా రేర్ పీస్. అండ్ విజయబుల్గా నేనైతే ఇంకా చింపేశాడు ఆ సినిమాని. చాలా చాలా బాగా చేశాడు, చాలా బాగా సూపర్ అనిపించింది నాకు. అండ్ మనకి సపోర్టింగ్ ఆర్టిస్ట్లు ఎవరైతే, నితిన్ చాలా మంచి క్యారెక్టర్, మీరు ఆల్రెడీ అంబాజీపేటలో చూశారు, మైండ్ బ్లోయింగ్ చేశారు ఆయన. ఇక్కడ కూడా అంతే ఎక్స్పెక్ట్ చేయగలిగింది మీరు చాలా చాలా. అంటే ఇంకా అదొక ఒక పర్ఫార్మెన్స్ అయితే ఇక్కడ ఒక పర్ఫార్మెన్స్ ఉంటుంది అండ్ చాలా వేరియేషన్ ఉంటుంది, మీరు చూడగలుగుతారు అది. అండ్ పాయల్ అండ్ రాశి ఇద్దరు నాకు చాలా సపోర్టివ్ క్యారెక్టర్స్ అండి, చాలా సూపర్ నాకు. అంటే స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఎక్కడ నాకు ఎక్కడ ఏం కావాలో వాళ్ళు ఎక్స్ప్రెషన్ ఇచ్చుకుంటూ చాలా బాగా చేసుకుంటూ వచ్చారు. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఈ ప్రాజెక్టు ఈ టీంలో చేయడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ నాకు సుహాస్ లాంటి హీరో దొరకడం నా అదృష్టం అండి. ఒక్కసారి కథ విన్న తర్వాత డైరెక్టర్ నమ్ముతాడండి ఆయన, అందుకే ఇంత సూపర్ హిట్స్ వస్తాయి. ఎక్కడ ఏంటి ఒక్కసారి కథ వినేసి ఆయన నమ్ముతాడు, ఆయన డిసిజన్ సూపర్ ఉంటుంది. సో మీకు ఆల్రెడీ ప్రూవ్డ్, అది నేను కొత్తగా చెప్పక్కర్లేదు. అండ్ అగైన్ ఇట్ విల్ బీ ప్రూవ్డ్ అగైన్, మేము మళ్ళా అది ప్రూవ్ చేస్తూనే ఉంటారు. నేను లైఫ్ లాంగ్ ప్రూవ్ చేస్తారు కూడా. ఆయన ఈజ్ అ వెరీ గుడ్ జడ్జ్ ఇన్ పికింగ్ అప్ ద స్టోరీ అండ్ డైరెక్టర్ ఫ్రెండ్లీ హీరో అండి అతను. ఎట్టు విషయం ఏ విషయంలో కూడా ఇలా చేయాలా ఓకే బ్రో అంటే అంతే, ఇంకేం ఉండదు. నాకు చాలా సూపర్ అనిపించింది ఆయనతో, మళ్ళీ మళ్ళీ చేయాలని కూడా అనిపిస్తుంది. థ్యాంక్ యూ బ్రో. ఇంకా మన ఆ డైరెక్టర్ గారు నాకు చాలా హెల్ప్ఫుల్గా ఫ్రేమ్ ఎట్లా కావాలి ఏంటని డిస్కస్ చేస్తున్నప్పుడు అన్నీ సరే వచ్చేసింది, సూపర్ అనిపించింది. అండ్ మన కెమెరామెన్ చెప్పగలను చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. మన ఇందుకు ముందు మిడిల్ ఫింగర్ అని ఒక షార్ట్ ఫిల్మ్ కూడా చేసాం. సో అక్కడి నుంచి మనం ఇన్స్టిట్యూట్, అడియార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనం ట్రావెల్ అయ్యామండి. సో ఆల్మోస్ట్ ఒక 15-20 ఇయర్స్ పరిచయం నాకు. సో చాలా హెల్ప్ఫుల్గా ఉంది. అండ్ కార్తీక్ శ్రీనివాస్ ఎడిటర్ చాలా బాగా, అంటే తను ఆల్రెడీ ప్రూవ్డ్ ఎడిటర్ థ్రిల్లర్ జోన్లో ఆయన చాలా బాగా చేస్తాడు, ఇంకా దాని గురించి ఏం చెప్పక్కర్లేదు. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఇక్కడ లిటిల్ థాట్స్ అండ్ అర్హా మీడియా ఇద్దరు బ్యానర్స్ నాకు చాలా చాలా సపోర్టింగ్గా ఉంది. నాకు చాలా గర్వంగా ఉంది ఈ అర్హా మీడియా అండ్ లిటిల్ థాట్స్లో చేయడం. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు అర్హా మీడియా అండ్ లిటిల్ థాట్స్ అండి అగైన్. అండ్ థ్యాంక్ఫుల్ టు ఆల్. థ్యాంక్ యూ సార్.